హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ ఉగాది రోజు ఏ విధంగా స్నానంను ఆచరించాలి, ఏ ఏ దేవతలను ఆ రోజు పూజించాలి, ఉగాది పచ్చడిని తాగేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి, ఈ ఉగాది రోజు ఎటువంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుందో ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఉగాదిని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ ఉగాది తెలుగు వారి మొదటి పండుగ. చైత్రమాస శుద్ధ పాడేమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈ ఉగాది నుండే చైత్రమాసము ప్రారంభమవుతుంది. అంతేకాదు, వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఉగాదిని యుగాది అని పిలుస్తారు. ఉగ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా ఆరంభం. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఈ ఉగాది. ఉగాది రోజున యుగం మొదలైనది, అందువలన దీనిని యుగాది అని అంటారు. కాలక్రమేణా అది ఉగాదిగా పిలువబడింది. అయితే ఇప్పుడు మనం ఈ ఉగాది పర్వదినాన స్నానం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి తైలాభ్యంగన స్నానంను ఆచరించాలి. తైలాభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి తలకు రాసుకుని సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మీదేవి నూనెలో నివాసముంటుందంట. అలానే గంగాదేవి నీటిలో ఉంటుందని పురాణాలలో తెలియజేశారు. అందువలన పండుగ దినాలలో సూర్యోదయానికి ముందే తైలాభ్యంగన స్నానం చేయాలి అని పెద్దలు చెప్తారు. అందుకని ఆ రోజు ఉదయాన్నే తలకి నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం చేయాలి. ఆ రోజు ఎవరైతే నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేస్తారో వారు లక్ష్మీదేవి గంగాదేవిల అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీకు ఆరోగ్యరీత్యా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం ఉగాది రోజు పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఆ రోజు అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత కొత్త వస్త్రాలను ధరించాలి. తర్వాత సూర్యుడికి నమస్కారం చేయాలి. మీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. అంటే గడపలకి పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, అలాగే పూజ మందిరాన్ని పువ్వులు మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. పూజ మందిరంలో నేను మామిడి తోరణాలు కట్టానండి. ఈ మామిడి ఆకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టాను. పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహాలన్నింటినీ శుభ్రపరిచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత పువ్వులు మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మీ ఇంటి దేవతను పూజించాలి. ఉగాది రోజు ప్రత్యేకంగా మీ ఇంటి దేవతను ఎవరైతే పూజిస్తారో వారికి ఎటువంటి శాపాలున్నా అవన్నీ తొలగిపోతాయండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాలకు పూజ చేసుకోవచ్చు. ఈ ఉగాది నాడు శ్రీరాముడికి పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అందువలన శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు జపించాలి. అయితే ఈ ఉగాది రోజు పసుపు రంగు పూలతో గాని ఎరుపు రంగు పూలతో గాని పూజ చేయాలి అండి. ముందుగా దీపారాధన చేసే ప్రదేశంలో కుబేర ముగ్గును వేసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టాలి. కుబేర ముగ్గు మీద 2 దీపారాధన కుందులు తీసుకుని అందులో ఆవు నెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కుందులకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు ముందుగా అగరబత్తిని గాని ఏకహారతిని గాని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధన కుందులపైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఉగాది పచ్చడిని, భక్ష్యాలను అంటే బొప్పట్లను, మామిడికాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. అలానే పెద్దలు పిల్లలకి స్నానం చేయించి కొత్త వస్త్రాలను ధరింపజేసి వారి తలపై పసుపు రంగు అక్షంతలు వేసి వారిని దీవించాలి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ఉగాది పచ్చడి తాగేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలో తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాది వచ్చింది అంటేనే మన తెలుగు వారి ఇంట ఒక్కటే సందడి. ప్రతి ఇంట ఉగాది పచ్చడి రుచులు అంటే జీవితంలోని కష్ట సుఖాలు 6 రుచుల వంటివి అని. ఉప్పు, పులుపు, కారం, తీపి, వగరు, చేదు అనే ఈ 6 రుచులను ఒకేసారి సేవిస్తే జీవితంలో కష్ట సుఖాలు కూడా ఉగాది పచ్చడి అంతా రుచిగా ఉంటాయని
సౌఖ్యవంతంగా మారి మన జీవన మనుగడకి దోహదం చేస్తాయని మన పెద్దల నమ్మకం. ఉగాది రోజు ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మామిడికాయలు, చింతపండు, బెల్లం, కారం. మామిడికాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలండి. వేప పువ్వు, ఉప్పు. ఇప్పుడు ఈ ఆరింటిని ఉపయోగించి ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని తయారు చేయడం కోసం ఒక మట్టి కుండను తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కుండకు కంకణం కూడా కట్టాలండి. ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుతో చింతపండు పులుసును తయారు చేసుకోవాలి. ఆ పులుసును మట్టి కుండలో పోయాలి. కుండలో ముందుగా నేను మామిడికాయ ముక్కలను వేస్తున్నాను. తర్వాత వేప పువ్వును వేయాలి. తర్వాత ఉప్పు, కారం. కారానికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. తర్వాత దానికి తగినంత బెల్లం వేసుకోవాలి. ఉగాది పచ్చడి అనేది షడ్ రుచుల సమ్మేళనం. అంతే అండి ఉగాది పచ్చడిని తయారు చేయడం. ఉగాది పండుగ రోజున ముఖ్యంగా చేయవలసింది ఉగాది పచ్చడి తాగడం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని త్రాగాలి. అయితే మనం ఈ ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు ఒక మంత్రాన్ని జపించి ఉగాది పచ్చడిని సేవించాలి. ఇలా సేవిస్తే మీకు ఆరోగ్య, ఐశ్వర్య, ధన సమృద్ధి కలుగుతుంది. ఇప్పుడు మనం ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణం. ఎవరైతే ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఉగాది రోజు ఉగాది పచ్చడిని సేవిస్తారో అలాంటి వారికి దీర్ఘాయుషు, సర్వ సంపదలు కలుగుతాయని పురాణాలలో తెలియజేశారు. అదేవిధంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎంతో ముఖ్యమైనది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలగజేస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయడం వలన గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది, గోదానం చేసిన ఫలితం లభిస్తుంది, శత్రువులు దూరం అవుతారు, సంపద కలుగుతుంది, సంతానం కలుగుతుంది. అందువలన మన పెద్దలు ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగ శ్రవణాన్ని చేయాలని చెబుతుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉగాది రోజు ఏ విధంగా స్నానంను ఆచరించాలి, ఏ దేవతలను పూజించాలి, ఉగాది పచ్చడిని తాగేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి, ఉగాది రోజు ఎటువంటి పనులు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.